ఈరోజు అయితే మీతో అంగన్వాడీ పాల గురించి అయితే మాట్లాడదామనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా కొంతమంది ప్రేమగా చేస్తున్నారు, కొంతమంది కోపంతో చేస్తున్నారు, కొంతమంది అయితే ఇంకా ఏకంగా ఈ పిల్లకు బాగా వ్యూస్ వస్తున్నాయి, వా సబ్స్క్రైబర్లు వస్తున్నారు అనే కక్షతో కూడా మెసేజ్ చేస్తున్నారండి. వేరే వేరే మెయిల్ ఐడి యూస్ చేసుకొని నాకు మెసేజ్ చేస్తున్నారు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నాను. ఈ రోజు అయితే మేము అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తున్నామండి. నాకు ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఎవరిస్తారు మీకు పాలు, మీరు కదా, మీరు కాదు కదా తాగాల్సింది అనేసి అయితే మా బాబుకి ఇస్తారండి పాలు అయితే. ఈరోజు అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు వీడియో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రణీత్ బాయ్ చెప్పు. బాయ్. ఇంకా బయటకు వెళ్ళాను. మా బాబు చూడండి పరిగెత్తుతున్నాడు. ఇంక ఇక్కడ నేనైతే ఇంటికైతే తాళం వేసేసి అయితే మేము అంగన్వాడీ స్కూల్కి అయితే బయలుదేరాము. కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి నేను మా ఆయన కలిసి వెళ్తున్నామండి. బైక్లో వెళ్ళాల్సి ఉంటుంది కదా దూరం కాబట్టి. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. మా ఆయన మా బాబు ఆల్రెడీ బైక్ మీద స్టార్ట్ అయ్యారు చూడండి. మా బాబు బయటకు అన్నామంటే ఇంకా పరిగెత్తి తింటాడు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ బాగుంటుందండి, చాలా నీట్గా పెట్టుకొని ఉంటారు స్కూల్ అయితే. ఇంక ఇక్కడైతే మా బాబుకి వెయిట్ చెక్ చేయాలని అయితే చెప్పులు అయితే తీసేసాము. మేడం వాళ్ళతో అయితే కొంచెం క్లోజ్నెస్ రావడం కోసం అయితే ఫస్ట్ ఇలా బొమ్మలన్నీ తీసుకొని అయితే ఆడిస్తారు బాగా. మా బాబు అయితే బాగా ఆడుకున్నాడు మేడం వాళ్ళతో, కాకపోతే వెయిట్ వేసేటప్పుడు అయితే భయపడ్డాడు. అది ఉయ్యాలలాగా ఉంటుంది కదా, అందుకనేసి అయితే భయపడ్డాడు. చూడండి, ఇక్కడ మేడం వాళ్ళతో బాగా ఆడుకుంటున్నాడు కదా. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే పిల్లలు భోంచేసి పడుకున్నారండి. అంగన్వాడీ స్కూల్లో కొద్దిసేపు భోంచేసిన తర్వాత పడుకోబెడతారంట, అలానే పడుకున్నారు పిల్లలంతా, అందుకే ఎవరు లేరు. ఇంక ఇక్కడైతే మేడం వాళ్ళు వెయిట్ చేయడానికి చేతులు వదిలేస్తుంటే పడతానేమో అని భయపడి అయితే ఏడుస్తున్నాడు ప్రణవీత్ అయితే. ఇంకా 11 కేజీస్ అయితే ఉన్నాడండి మా బాబు. మనం స్కూల్కి ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, స్కూల్కి కాదండి, ఫస్ట్ అంగన్వాడీ స్కూల్కి పంపించాలి పిల్లల్ని. ఎందుకంటే చూడండి ఇదంతా అసలు ఎంత బాగుందో, వాళ్ళకి 1, 2, 3లు, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఇంకా అన్నీ కొన్ని కొన్ని రైమ్స్ కూడా చెప్తున్నారండి పిల్లలైతే. మనం ఫస్ట్ అయితే అంగన్వాడీ స్కూల్కి పంపించిన తర్వాతే స్కూల్కి పంపిస్తే పిల్లలకి చాలా అంటే చాలా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే పిల్లలకి వంట చేస్తారండి. చాలా అంటే చాలా నీట్గా పెట్టుకున్నారు. మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అంతే నీట్గా పెట్టుకున్నారు. కొంచెం ఇప్పుడు మెస్సీగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు భోంచేశారు కదా, అందుకే ఇంకా వాళ్ళంతా నీట్కి సర్దేసి అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు నీట్కి సర్దేసి అయితే వెళ్ళిపోతారంట. ఇంక ఇక్కడ చూడండి మేడం అయితే ప్రణవీత్తో బాగా ఆడుకుంటుంది, ఎందుకంటే ఇందాక ఏడ్చాడు కదా, అందుకనేసి అయితే మేడం ఆడిస్తుంది. ఇదంతా ఎందుకు చూపిస్తుంది, ఎందుకు ఈ సోది మాకు అనుకోవచ్చు, కాకపోతే ఉందండి. నాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు నేను సక్సెస్ అయిందంటే అంగన్వాడీ బాలామృతం పిండితో కానీ అంగన్వాడీ పాలతో రెసిపీస్ చేయడం వల్ల నేను కొంచెం సక్సెస్ అయితే సాధించాను. నాకు వాటికైతే చాలామంది కామెంట్ చేస్తుంటారండి, నీకు కాదు పాలు ఇచ్చేది, పిల్లలకి ఇస్తారు, నువ్వు తాగుతున్నావు, ఇంతకుముందు నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకు ఇస్తా అంటే నేనే తాగాల్సింది కాబట్టి ఆ టైంలో నేను ఇలా చేసుకున్నాను, నేను పాలు తాగను కాబట్టి ఇలా చేసుకున్నానండి, అందులో తప్పేం లేదు కదా. ఇంకా కొంతమంది అయితే తెలిసిన వాళ్ళే, మరి తెలిసిన వాళ్ళే నాకు వేరే వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని వేరే వేరే యూట్యూబ్ క్రియేట్ చేసుకొని అయితే నాకు మెసేజ్లు పెట్టారు. కొన్నిసార్లు అయితే నవ్వు వస్తుంది. దీని గురించి అయితే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నాను కాబట్టి లాస్ట్లో అయితే మాట్లాడతానండి. ఆ వీడియో అంతా చూడండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ చూడండి, మా బాబు ఒక పాల ప్యాకెట్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాడు. వాడు ఎప్పుడు అంతేనండి, ఒకటి తీసుకుంటాడు వచ్చేస్తాడు ఇంక ఇంటికి వెళ్దాం అనేసి. అయితే ఇంకా నేను కూడా వెళ్ళైతే సైన్ చేసి పాలు ఎగ్స్ బాలామృతం పిండి అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అక్కడ మాకు మామూలుగా అయితే నెలకి 2 సార్లు ఇస్తారండి, కాకపోతే నేను ఊరికి వెళ్ళింటి అందుకనేసి అయితే 2 సార్లు అవి కలిపి ఒకేసారి ఇచ్చారు ఇక్కడ నాకైతే. మా బాబుకి అయితే నెలకు వచ్చేసరికి 2 టైమ్స్ అయితే ఇస్తారండి. ప్రతిసారి మాకు నెల అంతా కలిపి 25 కోడిగుడ్లు, ఇంకా పాలైతే 5 పాల ప్యాకెట్స్ ఇస్తారు, 1 బాలామృతం ప్యాకెట్ ఇస్తారండి. పాలైతే నెలకి సరిపడా ఇస్తారు. ఇంకా మా బాబు అయితే ఇంకా పాలైతే తాగడండి, ఎందుకంటే ఇంకా నా పాలే తాగుతున్నాడు కాబట్టి తాగడు. కాబట్టి ఇంకా నేను పాలతో ఇలా స్వీట్ కానీ పన్నీర్ కానీ అలా చేసుకొని అయితే తింటుంటాము. బాలామృతం పిండి కూడా మా బాబు తింటాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా తింటాను. ఇంకా ఎప్పుడైనా కానీ వీడియోలు అయితే మా బాబు తినిపించేది మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానండి అంటే చాలామంది పడేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నా. ఇంకా నాకు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పటికైనా మీకు తెలుస్తుందని అనుకుంటున్నా పాలు ఎవరికి ఇస్తారు, ఎలా తెచ్చుకుంటాము అనేది. అయితే ప్లీజ్ ఇంకా ఇంకొకసారి అయితే మీ టైం వేస్ట్ చేసుకొని అయితే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. చాలామంది ట్రై చేసి చాలా బాగుందని అయితే చెప్పారు. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా మేమైతే ఇక్కడ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. నేనైతే ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడలేదండి, యూట్యూబ్లో తక్కువ మాట్లాడాను. కానీ ఈరోజు అయితే మాట్లాడదాం అనుకుంటున్నా, ఎందుకంటే అంగన్వాడీ పాలు అవి తాగడం మంచిదే కానీ చాలామంది తాగరు. ఇవే కాదు, మామూలు పాలు కూడా తాగరండి చాలామంది. కాబట్టి అలాంటప్పుడు ఇలా పన్నీర్ చేసుకొని తాగడంలో తప్పేం లేదు కదా, దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. చాలామంది అయితే నాకు తెలిసిన వాళ్ళే అండి, తెలిసిన వాళ్ళే వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని నా మీద తప్పు నేను వీడియోస్ డిలీట్ చేయాలని తప్పుగా కామెంట్ అయితే చేస్తున్నారు. నేను వీలైతే ఇక్కడ మీకు మెసేజెస్ కూడా పెడతానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ప్రతి ఒక్క బాలింతకు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తారండి. అలాగే నాకు బాబు ఉన్నాడు కదా, ఇంతకుముందు నేను ప్రెగ్నెంట్గా ఉంటే అప్పుడు నాకు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా మా బాబుకి ఇస్తున్నా అండి. చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ పాలు తాగాలంటే ఈ పాలే కాదండి, మామూలు పాలు కూడా తాగాలంటే ఇష్టపడరు. నేనైతే మామూలుగా మా ఇంట్లో పాలు తాగాలంటే అంత ఇష్టంగా అయితే తాగనండి, కాఫీ టీలు అయితే తాగుతాను. ఈ పాలు ఏం చేయాలి, మనకి ఎలాగో ఇస్తారు, మనం పడేయలేము కాబట్టి మనం పన్నీర్ చేసుకొని కర్రీ చేసుకోవడం తప్పేం లేదు, స్వీట్ చేసుకోవడంలో తప్పైతే అస్సలు లేదండి. చాలామంది నా మీద స్పందనలు కేసు పెడతామంటున్నారు. ఇంకా చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి, నేను అవి చూసుకొని అయితే చాలా నవ్వుకుంటా. కానీ ఇది కూడా నాకు మంచిదే అనుకుంటున్నా, మీరు తప్పుగా కామెంట్ చేసినా కూడా నాకైతే అది మంచిగానే యూజ్ అవుతుందండి. మీరు అలా నా వీడియోస్ చూసి తప్పు కామెంట్ చేసినా కూడా నాకు చాలానే యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా ఒకరైతే మేము అంగన్వాడీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నాం MDOని, అలా మీరు వీడియో డిలీట్ చేయండి వెంటనే అని అయితే మెసేజ్ చేశారు. ఓకే, మీరు మెసేజ్ పెట్టారు, బాగానే ఉంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే నాకు అంతా ఇంత చదువు వచ్చింటుందని అనుకుంటున్నారు కదా. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొంచెమన్నా తెలివి ఉండాలి, అలా ఆ తెలివి ఉంది కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు ఏదో ఒక మెయిల్ ఐడి యూజ్ చేసి నాకు మెసేజ్ చేస్తే అది ఎవరు చేశారనేదన్నా నాకు తెలీదా, ఆలోచించి మెసేజ్ చేయలేరా? మీరు నాకు మెసేజ్ చేశారు, మీరు డిలీట్ చేయండి వెంటనే, డిలీట్ చేయండి లేకపోతే మీ మీద కేసు వేస్తాము అని. నెక్స్ట్ వాళ్ళకి రిప్లై ఇచ్చాను, మీరు కేసు పెట్టండి, మా ఊరి పేరు చెప్పాను, మా అడ్రస్ చెప్పాను, చెప్పిన వెంటనే నా ఆ మెసేజ్ డిలీట్ చేసేసారు. ఎందుకు? నేను తప్పు చేయలేదు, ఈ పాలు తాగడం మంచిదే కానీ ఈ పాలు చాలామంది తాగరు. ఇలా స్వీట్ చేసుకోవడం పన్నీర్ చేసుకోవడం తప్పేమీ లేదండి. బాలింతలు పిల్లలకి ఇస్తున్నారంటే ఇవి ఎంత హెల్దీగా ఉంటాయో పాలు మీరే ఆలోచించండి. దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో ఆలోచించండి. ఆ ప్రోటీన్స్ని పడేయలేక నేను ఇలా స్వీట్ చేసుకుంటున్నా. మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చలేదు అంటే నా వీడియోస్ చూడకండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం, నాకు చాలామంది కామెంట్ చేశారు, అక్క మీరు బాగా చేశారు, ఇన్నాళ్ళు మాకు ఈ ఐడియా రాలేదు, మేము ఈ ఐడియా తెలియక ఇన్నాళ్ళు పడేసే వాళ్ళం. నా కామెంట్స్ ఇక్కడ పక్కన పెడతాను చూడండి, ఆ కామెంట్స్ అన్ని చూస్తే మీరే అబ్బా బాగా చేసింది అంటారు.
కానీ కొంతమంది ఉంటారు మీ మీద కేసు పెడతాము, ఆ మీ ఊరు ఎక్కడ, మీ పేరు ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు. నేనంటే పడని వాళ్ళు, నేనంటే ఇష్టం లేని వాళ్ళు. ఓ ఎవరో ఏమో చెప్తున్నారని మెసేజ్ డిలీట్ చేయడం, వీడియో డిలీట్ చేయడం కాదండి, నేను జెన్యున్గా చేస్తున్నా. ఇవి తాగడం ఇష్టం లేనప్పుడు ఇలా స్వీట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఈరోజు మీరు ఇలా అన్ని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈరోజు అంగన్వాడీ స్కూల్కి రోజు మామూలుగా మంత్లీ 2 టైమ్స్ వెళ్ళి పాలు అన్ని తీసుకొచ్చుకుంటాం కదా, ఈసారి అయితే వెళ్ళి నేను పాలు అన్ని తీసుకొని వచ్చి ఆ వీడియో అంతా మీకు కూడా షేర్ చేశాను. ఇంకా మా బాబు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది కదా, వాళ్ళ మేడం వాళ్ళతో కూడా పరిచయం అయినట్లు ఉంటుంది అనేసి అయితే నేను ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళి మా బాబుతో కొసేపు ఆడుకొని పాలు అన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చాను, ఆ వీడియో అంతా కూడా చూసారు మీరు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల అయితే ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడాల్సి అయితే వచ్చిందండి. అసలు ఏంటండి పాల మీద కేసు వేయడం ఏంటండి, ఒక స్వీట్ చేసుకొని తినడం దాని మీద కేసు వేయడం ఏంటండి. అసలు చూసిన వాళ్ళు కూడా నా మెసేజెస్ నవ్వుతున్నారండి చాలా మంది. అలా కామెంట్ చేసి డిలీట్ చేసినా కూడా నేను ఏం ఫీల్ కానండి, ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసారు కదా, చూసే కదా నాకు కామెంట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు అన్ని చోట్ల తిరుగుతున్నారు కదా అంగన్వాడీ సెంటర్స్ కి ఎలా చేస్తున్నారు అని, ఈ వీడియో ఆయన ఆ సార్ చూసారు అంటేనా తప్పకుండా నన్ను అయితే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఈ పాలు పడేయకోకుండా ఇలా స్వీట్ చేసుకోవడం తాగడం అంటే చాలా మంచిది కదా. ఓకే అండి, ఇంకెక్కువ అయితే మాట్లాడాను అనుకుంటున్నా, ఇంకింతకన్నా మాట్లాడాల్సింది ఏమైతే లేదండి. ఓకే, నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను అయితే క్షమించండి. ఇది పార్టీ తరపున చూపించలేదు ఏం లేదండి. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి బాలింతలకి ఇస్తున్నారు, అవి మేము తాగుతున్నాము, ఇలా స్వీట్ చేసుకుంటున్నాం అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.